చేస్తుంటే ఈ ఏడు మండలాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఆ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి, అది చరిత్రలో జరిగేది కాదు. అలాంటి చాలా సమస్యల్ని పరిష్కారం చేసి, కోర్టులో ఉండే ఇష్యూస్ అన్ని పరిష్కారం చేసి పోలవరాన్ని పరిగెత్తిచ్చా పట్టిసీమ తీసుకొచ్చి ఒకే సీజన్ లో 120 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టాని స్టెబిలైజ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 72% పూర్తి చేశాను. నేను ముఖ్యమంత్రిగా ఉండుంటే 2020కి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది. నా ఆలోచన ఉంటుంది, తాడికొండ ప్రాంతానికి కూడా నీళ్లు లేవు, తాగడానికి నీళ్లు లేవు. ఇక్కడే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి ఇక్కడి నుంచి నీళ్లు తీసుకుపోయి నక్రేకల్లో నీళ్లు వదిలిపెట్టి అక్కడ నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి వేస్తే నాగార్ సాగర్లో నీళ్లు వాడాల్సిన అవసరం లేదు. ఇది జరిగి ఉంటే ఇంకో పక్క నా కల పోలవరాన్ని పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, మీకందరికీ తాగునీళ్లు ఇవ్వాలని కలలుగన్నాను. ప్రతి ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇవ్వాలనుకున్నారు. దుర్మార్గుడు వచ్చాడు, మీరు మోసపోయారు, నన్ను కాదన్నారు. కాదని పాలిచ్చే మంచి ఆవును వదిలిపెట్టి తండించుకోవడానికి దున్నపోతను తీసుకొచ్చి పెట్టుకున్నారు మీరు. ఆ దున్నపోతు 5 ఏళ్ళు తన్ని తన్ని అలిసిపోయాం, బక్క చిక్కిపోయాం. ఇప్పుడు రోషం వచ్చింది, తిరిగి మనిషికి ఒక రాయి తీసుకొని ఏ దొరికితే తీసుకొని ఆ దున్నపోతని చిత్తు చిత్తుగా ఓడించి ఆ ఫ్యాన్ అనే మాట లేకుండా చేసి మీరు ముందుకు పోవలసిగా కోరు.